Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Delhi tour, Kelaka Netato Mantanalu. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. సిఐడి వరుస కేసుల్లో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబుకు తాజాగా హైకోర్టులో బెయిల్ లభించింది. ఆ బెయిల్ పైన సిఐడి సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీంలో ఈ నెల 28న ఈ కేసు విచారణకు రానుంది. ఇక ఏపీలో ఎన్నికల దిశగా రంగంలోకి దిగేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇప్పుడు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. పొత్తులపైన క్లారిటీ వస్తుందనే అంచనాలున్నాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీం న్యాయవాది సిద్ధార్థ లూద్ర కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరయ్యేందుకు చంద్రబాబు సతీ సమేతంగా ఢిల్లీ వెళుతున్నారు. 27వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు 28వ తేదీ సాయంత్రం తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్నారు. సెప్టెంబర్ 9న స్కిల్ కేసులో సిఐడి అరెస్టు చేసిన తరువాత చంద్రబాబు రాజమండ్రి జైలులో 53 రోజులు రిమాండ్లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన చంద్రబాబు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఈ నెల 28 తర్వాత రాజకీయ కార్యకలాపాల్లో యథావిధిగా పాల్గొనవచ్చునని తీర్పిచ్చింది. దీనిపైన సిఐడి సుప్రీంలో అప్పీల్కి వెళ్ళింది. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో సిఐడి దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 28న విచారణకు రానుంది. అదే రోజున చంద్రబాబు ఢిల్లీలో ఉండనున్నారు. ఏపీలో టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తు ఖాయం కావడంతో బీజేపీతోనూ కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. జగన్ను ఎదుర్కోవాలంటే బీజేపీ మద్దతు అవసరమనేది ఈ రెండు పార్టీల ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికలలో టీడీపీ తప్పుకోవడం, పవన్ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారనే వాదన ఉంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తుపైన స్పష్టత ఇవ్వలేదు. టీడీపీ బీజేపీ మధ్య రాజీ చేసే బాధ్యత పవన్ తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో పొత్తులపైన బీజేపీ నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం నెలకొంది. ఇప్పుడు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు ఢిల్లీలో ముఖ్య నేతతో సమావేశం కానున్నారని విశ్వసనీయ సమాచారం. గతంలోనూ ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఆకస్మికంగా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈసారి సమావేశంలో పొత్తులపైన ఇక నిర్ణయం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇటు తిరుపతి వస్తున్న ప్రధానికి సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. మర్యాదపూర్వక భేటీ జరగనుంది. డిసెంబర్ 5-6 తేదీలలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల కథన రంగంలోకి దిగాల్సిన సమయం రావడంతో ఈసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబు కేసులో కొనసాగుతున్న సమయంలో పొత్తులపైన బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిని పెంచుతోంది.